హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కట్టుకోకుంటే ఇళ్ల పట్టా రద్దు చేస్తాం, జగనన్న కాలనీలో లబ్ధిదారులపై అధికారుల ఒత్తిడి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న కాలనీలో చేపట్టిన గృహ నిర్మాణాలు వేగం చేసేందుకు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉగాది నాటికి 5 లక్షల గృహాలు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో అయితే దాన్ని అందుకునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులపై వారి ఇళ్ల వద్దే కలిసి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయంలోని ఇంజనీర్లు, అసిస్టెంట్లు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఇలా విడతల వారీగా లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే పట్టా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన అయితే వ్యక్తమవుతుందన్నమాట. నత్తనగరం ఇళ్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదటి విడతలో చేపడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 2 లక్షల 20 వేల ఇల్లు మాత్రమే పూర్తి చేసింది. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 180 వేలతోనే ఇక రాష్ట్ర ప్రభుత్వం సరిపెట్టిందనమాట. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయి సో ఈ నేపథ్యంలో ఇల్లు కట్టలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ గత ఏడాది డిసెంబర్ 21వ తేదీ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాల్సి ఉంది, కానీ కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టారా లేదంటే పట్టా రద్దు చేయమంటారా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే తలలో పట్టుకుంటున్నారన్నమాట ఇలా పట్టా తీసుకున్న వారందరూ. సో ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా. ఒక లైక్ చేయండి, దీనికి సంబంధించి అప్డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.